హాయ్ అండి, ఈరోజు హెల్తీ అయిన రాగి రొట్టె ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చూడండి, ఒక 8 పచ్చిమిరపకాయలు తీసుకుని ఇలా కట్ చేసి వేసుకోవాలి మిక్సీలోకి. పచ్చి పల్లీలు వేసుకోవాలి. టేస్ట్కు సరిపడా ఈ కల్లుప్పు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకుందాం. కొంచెం కచాపచాగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ కప్పుతో అయితే రాగిపిండి తీసుకున్నాను. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, వేచని గింజలు, సాల్ట్ ఇలా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోకి సన్నగా తరిగిన ఆనియన్స్, కొంచెం జీలకర్ర, సన్నగా తురిమి పెట్టుకున్న క్యారెట్, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనకు చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా కలుపుకోవాలండి. చూడండి, ఇలా కలుపుకొని పూరి చెక్క మీద తడి క్లాత్ వేసి శుభ్రంగా ఉండే తడి క్లాత్ వేసుకోవాలండి. ఇలా వేసుకొని ఈ పూరి చెక్క మీద ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ స్మూత్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. తేమ చేసుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలండి. ఆయిల్ ఏం అవసరం లేదు. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఈ నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఇలా స్ప్రెడ్ చేసుకున్న ఈ రాగి రొట్టెని అయితే ప్యాన్ మీద వేసేసుకోవడమే. ఇంతేనండి, చాలా సింపుల్ రెసిపీ కదా. సో ఇలా కొంచెం మగ్గడం అయితే స్టార్ట్ అవుతుంది. ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టి బాగా మగ్గించుకుందాం. ఈ పచ్చి వాసన పోయే వరకు బాగా మగ్గించుకొని మూత తీసిన తర్వాత మరో పక్క కూడా ఈ నెయ్యిని అయితే కొంచెం యాడ్ చేసుకుందాం. పిల్లలు ఇష్టంగా బాగా తింటారండి, హెల్త్ కూడా చాలా మంచిది. ఇందులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, ఆ విషయం మీకు కూడా తెలిసే ఉంటుంది. సో మనకు ఫైనల్గా అయితే మనకు రాగి రొట్టె అయితే రెడీ అయిపోయింది. హెల్త్కి చాలా మంచిది. ఫైనల్గా సర్వ్ చేసుకోవడం నచ్చితే లైక్ చేయండి.